నమస్తే అందరికీ, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్టివ్స్ అన్నమాట. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో వివో Y20A ఫోన్ స్పెక్స్ రివ్యూస్. సో ఇది అఫీషియల్ వివో వాళ్ళ వెబ్సైట్ అన్నమాట. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చేసి మీరు వెళ్ళి కూడా పర్సనల్ చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్కమ్ ప్రెస్ లేటెస్ట్ చెక్అప్డేట్స్ కోసం ఫేస్బుక్ అయితే పేజ్ లైక్ చేయండి. సో ఫస్ట్ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే వాళ్ళు హైలైట్స్ అంటే వివో Y20A ఫోన్ యొక్క హైలైట్స్ వాళ్ళు మనకి చెప్పినమాట. సో మీరు అందు స్క్రీన్ చూసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అండ్ AI ట్రిపుల్ కెమెరా అనేసి. సో మీరు అన్న చాలా ఫోన్ ప్రైస్ ఎంత ఉంది మంచిగుందా అనేసి. సో నేను దట్ ఆర్డర్ సైట్కి వెళ్ళిపోతాను. సో ఇది వివో వాళ్ళది అఫీషియల్ వాళ్ళ ఆర్డర్ సైట్ అనమాట, వేరే ఇక్కడ కూడా కాదు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం వివో వాళ్ళదే ఉంది. సో ప్రైస్ చూసుకుంటే 11,500 rupees ఉందన్నమాట. సో ఇది ప్రైస్ అనమాట. సో దీని గురించి నేను లాస్ట్ చెప్తాను నా వాటిలో. సో ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ స్పెక్స్ చూసుకుంటే, ప్రాసెసర్ చూసుకుంటే ఇది క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ వస్తుందన్నమాట. 2.0 GHz ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 80 mAh ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది. తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ చూసుకుంటే ఇది ఫన్ టచ్ ఓఎస్ వస్తుందన్నమాట, Android 10 బేస్ చేసుకుంటుంది. నెక్స్ట్ డిస్ప్లే చూసుకుంటే 6.5 inches డిస్ప్లే వస్తుంది, 720x600 రెజల్యూషన్తో పాటు వస్తుంది, HD+ డిస్ప్లే అనమాట. తర్వాత కెమెరా చూసుకుంటే ఆబ్వియస్గా ఇంతకుముందుకే చెప్పుకున్నట్టు AI ట్రిపుల్ కెమెరా అనేసి ఫీల్ మెన్షన్ చేసి 30 MP మెయిన్ కెమెరా, 2 MP మ్యాక్రో అండ్ 2 MP డెప్త్ కెమెరా వస్తుంది. అండ్ కెమెరా సెల్ఫీ కెమెరా చూసుకుంటే 8 MP సెల్ఫీ కెమెరా వస్తుంది అన్నమాట. సో రెండు ఫోన్స్ వచ్చి కూడా మీరు 1080p 30 FPS బేసిక్ రికార్డింగ్ అది చేసుకోవచ్చు నార్మల్గా. తర్వాత సిమ్స్ నెట్వర్కింగ్ అండ్ కనెక్టివిటీ గురించి చూసుకుంటే సిమ్ కార్డు వచ్చేసి ట్రిపుల్ స్లాట్ సిమ్ వస్తుంది అన్నమాట, డ్యువల్ సిమ్ అండ్ డ్యువల్ బ్యాండ్తో పాటు వస్తుంది. తర్వాత వైఫై చూసుకుంటేనేమో 2.4 GHz అండ్ 5 GHz అన్నమాట, డ్యువల్ బ్యాండ్ వైఫై వస్తుంది. USB 2.0, Bluetooth 5.0 వస్తుంది అన్నమాట. ఇది OTG సపోర్ట్ అయితే అండ్ దీనిలో FM కూడా వస్తుంది మీకు. తర్వాత GPS తీసుకుని GPS బైడూస్ గ్యాలియస్ అండ్ గ్లోనోస్తో పాటు వస్తుంది. నెక్స్ట్ సెన్సార్ చూసుకుంటే యాక్సిలరోమీటర్ సెన్సార్, అంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్ అండ్ జైరోస్కోపిక్ వస్తుంది. తర్వాత సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ కూడా వస్తుంది అన్నమాట. అలా మీరు అనొచ్చు ఫోన్ ఒకవేళ నేను ఫోన్ కొంటే నాకు ఫోన్లో ఏమేమి వస్తుంది అంటే, మీకు ఆబ్వియస్గా వివో Y20A ఫోన్ ఒకటి వస్తుంది, డాక్యుమెంట్స్, యూజర్ గైడ్స్ అండ్ USB కేబుల్ వస్తామంటే ఛార్జింగ్కి అండ్ డేటా ట్రాన్స్ఫర్కి. తర్వాత USB అడాప్టర్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్ పిన్ వస్తుంది, ప్రొటెక్షన్ కేస్ అండ్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అంటే టెంపర్ గ్లాస్ అంటగా అది అప్లైడ్ వస్తుంది, ప్రీ అప్లైడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నా వర్డిక్ట్ ఏంటంటే, ఈ ఫోన్ తీసుకోవాలా వద్దా అంటే ఇట్లా నా ఒపీనియన్లో నేను డైరెక్ట్ చెప్పేస్తాపై ఈ ఫోన్ తీసుకోకండి. రీజన్ ఏంటంటే, ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది ఓవర్ ప్రైస్డ్ ఉంది. దీనికంటే కూడా మీరు నోకియా ఫోన్ తీసుకున్నా సరే మంచిది, ఎందుకంటే నోకియా ఫోన్ కూడా సేమ్ ఇదే స్పెక్స్, అది 8000-9000 మధ్యలో ఉంది. ప్లస్ ఈ ప్రైస్ కేటగిరీలో మీకు చాలా మంచి ఫోన్స్ వస్తున్నాయి. బెస్ట్ అంటే శాంసంగ్ ఉంది, తర్వాత శాంసంగ్ వస్తుంది, రియల్మీ నర్జో ఏమంటారు Nazo 20 ఉంది, 20 Pro ఉంది సారీ, అండ్ ఇది వచ్చేసి రెడ్మీ నైన్ ప్రైమ్ కూడా, 9 Prime కూడా ఉంది, మైక్రోమాక్స్ Note 1 ఉంది, అండ్ లావాలో కూడా ఒక ఫోన్ ఉండాలి, సారీ నేమ్ గుర్తుకొస్తున్నా. కానీ ప్రతి బ్రాండ్ల ఈ ప్రైస్ కేటగిరీకి మంచి ఫోన్స్ ఉన్నాయి. అండ్ ఈ స్పెక్స్కి వీళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టింది, ఇది 8000 ఉండాల్సింది, కానీ వీళ్ళు 12000 ఇచ్చారు. రీజన్ ఏంది 8000కి ఏంటంటే, నోకియా ఫోను అది 3GB ర్యామ్ వేరియంట్ ఉంది, అది మీకు 8000-9000 ఉంది. తర్వాత వచ్చేసరికి అయితేనేమో మా శాంసంగ్లో M01 ఉంది, M01 S కూడా ఉంది, అది కూడా సేమ్ ఇదే ప్రైస్ కాదు, సేమ్ ఇదే 3GB 4GB వేరియంట్స్ ఉన్నాయి. అండ్ ఇదే ఇలాంటి కొన్ని అంటే ఎగ్జాక్ట్ కాదు కానీ ఇలాంటి స్పెక్స్తోనే మీకు మైక్రోమాక్స్ In1B కూడా ఉందన్నమాట. సో In1B అయితేనేమో దాంట్లో మీకు ర్యామ్ కూడా ఎక్కువ వస్తుంది, 4GB ర్యామ్ వస్తుంది అది, అండ్ సేమ్ స్పెక్స్ దాంట్లో కూడా. అండ్ ఏంటంటే ఆక్టోకోర్ ఉంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒకటి తప్పించి మిగతా అదంతా కూడా సేమ్. మైక్రోమాక్స్ In1B 5000 mAh బ్యాటరీ ఉంది, దాంట్లో కూడా పెద్ద పరకేం లేదు. అండ్
ఫైనల్ గా పోయి అంత చెప్పకనా అదే సోదని చెప్పు ఫైనల్ తీసుకోవాలా అంటే ఇట్లా పోయి నేనే చెప్తాను ఈ ఫోన్ ఒకవేళ మీరు తీసుకోవాలంటే తీసుకోకండి. మైక్రోమాక్స్ అంటే దీనికంటే తక్కువ ప్రైస్ ఈ ఇవే స్పెక్స్ మీకు 8000 వస్తుంది. సో అది ఒకవేళ తీసుకోవచ్చు మైక్రోమాక్స్, లేకపోతే శాంసంగ్ M01 ఉంది, లేకపోతే M01S ఉంది, ఆ ఫోన్స్ తీసుకోవచ్చు. లేకపోతే మోటోరోలా E7 Plus కూడా ఉంది, సో అది కూడా ఇదే ప్రైస్ కట్లే వస్తుంది. తర్వాత ఈ ప్రైస్కి అయితే మాత్రం మీరు మోటోరోలా G9 Power ఉంది, శాంసంగ్ M21 ఉంది, M31 ఉంది, Realme 7, Redmi Note 9 Prime అండ్ Realme Narzo 20 అండ్ 20 Pro కూడా ఉంది అనుకుంటా. సో ఈ ఏమంటారు 10,000 నుంచి 15,000 మధ్య చాలా ఫోన్స్ ఉన్నాయి, ఈ ఫోన్ అయితే స్కిప్ చేయండి. అది నా ఏమంటారు ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటారు, ఇంకేమైనా డౌట్స్ ఏమైనా క్లారిఫికేషన్స్ కాకపోతే ఇట్లా కింద కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అండ్ వన్స్ అగైన్ గైస్, ఛానల్ సబ్స్క్రిప్షన్ తో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫేస్బుక్ పేజ్ లైక్ చేయండి. అంతే ఈ వీడియోకి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.